నీకు నిజంగా ఆ సత్తా ఆ గ్లామర్ ఆ ఇది ఉంటే నువ్వు రాజీనామా చేయి ఇండిపెండెంట్ గా గెలు ఇండిపెండెంట్ గా పోటీ చేసుకెళ్ళు చంద్రబాబు ఫోటో లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా అప్పుడు మేము రాజకీయాలను చదులుస్తుని ఈ ఊరోనే సరిపోతాం ఇదేనా సవాల్ చేస్తా అంటున్నా నీకు ఎంత ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావు చంద్రబాబు గారు ఎదురిచ్చేటట్టు మాట్లాడు నువ్వు మోనార్కమని గెలిచావా పార్టీ టికెట్ మీద గెలిచావా నువ్వు గెలిచుంటే నీ సొంత కాలం మీద నీ సొంత గ్లామర్ మీద గెలుచుంటే రాజీనామా చేయి ఇప్పుడు ఎలక్షన్లో ఇండిపెండెంట్ గా నిలబడు నువ్వు నిజంగా కనుక మళ్ళా ఇప్పుడు మెజార్టీతో ఇంకా మెజార్టీతో గెలిస్తే మేము రాజకీయాలు వదిలేసి ఈ ఊరోనే వెళ్ళిపోతాం పట్టుపట్టు వెళ్ళిపోతాం ఊరోజు కాబట్టి కడుపు మండి ఇవాళ కార్యకర్తలు డివిజన్లో ఏ విధంగా ఎటు వెళ్ళాలి అటు ఎంపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే అలా లేదంటే ఇటు మాజీ ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీనో నాయకులో చెప్తే అలా అర్థం కానటువంటి ధోరణిలో మీడియా ముందుకు రావాల్సి వచ్చింది ఇది కరెక్ట్ కాదు రేపు ప్రోగ్రాంలో కూడా మేము స్పష్టంగా చెప్పాం ఉదయం నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం ముగ్గురు ఇతను ఉంటే మేము చంద్రబాబు గారి పర్యటనలో కూడా అతన్నే పెట్టుకొని పర్యటన చేయండి మాకే అభ్యంతరంలా మేమేమి ఉండాల్సిన అవసరం లేదు మాకు మాకేమి అతనిలాగా పదవులు పిచ్చో ఇంకో పిచ్చో మాకు లేదు ఆయన్నే పెట్టుకొని చేయండి మేము రా లేదంటే అతన్ని అదుపులో చేపెట్టండి అతన్ని కంట్రోల్ చేయండి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ నాయకులు పెట్టుకోండి కాబట్టి మేయర్ పదవి మేయర్ అభ్యర్థిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు మాకేం అభ్యంతరం లేదు అధిష్టానం చెప్పినాక చంద్రబాబు గారు మాట్లాడినాక మాకేం అభ్యంతరం లేదు కానీ ఇతని ఒంటెత్తు పోకడలు అవమానకరమైనటువంటి ప్రవర్తన నాయకుల పట్ల గౌరవం లేకపోవటం బీసీలు కాపుల్ని చులకంగా చూసుకోం దీన్ని మాత్రం తట్టుకునే ప్రసక్తి లేదు కాబట్టే ఈ మీడియా ద్వారా ఆల్రెడీ పార్టీతో పార్టీ దృష్టి కూడా తీసుకెళ్ళాం మళ్ళా అందరికీ కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఓపిక నశించి ఈరోజు దేశమైన నాని మీద మీడియా ముందుకు రావాలి అది కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మాకు దైవ సమానుడు ప్రజలందరికీ ఆరాధ్య దైవం గెలిచినా ఓడినా తెలుగు వారికి లెజెండ్ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని ఇష్టానుసారం మాట్లాడి పై నుంచి కింద వరకు అధిష్టానం నేనని చిటికలే చెప్పి ఈరోజు చంద్రబాబు గారు వేశారా అని చంద్రబాబు అని ఏకవచనంతో మాట్లాడినటువంటి కేసీనేని నానిని ఆ రోజు చెప్పు తీసుకుంటుంది కానీ నా నాయకుడు చంద్రబాబు గారు ఓర్పుతో ఓర్పుగా కష్టమన్నారు కాబట్టి కానీ ఆ ఓపిక నశించిపోయింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మేము విజయసాయి రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద మేము పోరాటం చేస్తుంటే ఈయన విజయసాయి రెడ్డికి ఇంటికి భద్రమానికి ఆ లంచ్కి ఆహ్వానిస్తారా అంటే మేము పోరాటం చేస్తున్నాం నీకు అసలు ఈ తెలుగుదేశం పార్టీ మీద అక్కేమని చెప్పండి మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం కూడా తెలుగుదేశం పార్టీ జెండా ప్రధాన వేసుకున్నాం వాళ్ళు చేపట్టే ప్రజా వ్యతిరేక విధానాలు 10 సంవత్సరాలు పోరాడారు
విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందా అన్నారు. అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు విజయవాడలో ఏకమయ్యి ఇది కుల పార్టీ కాదు అందరి పార్టీ అని గుర్తు చేశాం. మేము 2014 కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పుట్టిన తర్వాత ఎప్పుడూ లేదు. జెండా ఎగరేసేమంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం విజయవాడలో కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని ఒకే ఒక మెసేజ్తో ఇక్కడ తెలిసాం. ఏమంటావు నువ్వు అసలు నువ్వేంటి నీ స్థాయి ఏంటి? లేదా డబల్ మర్డర్ కేసులో సింగర్ ముద్దాయిలాగా దీన్ని ఏంటి లోపల కూర్చొని ఈ విజయవాడ నగరానికి ఒక వంగవీటి మోహన్ రంగా గారు అది ఒక దేవిడి నెహ్రూ గారు వాళ్ళు వేయలేరండి. సరే అది అందరికీ తెలుసు మనకి. ఈ లోపల ఆఫీసులో కూర్చొని నేనే పెద్ద హీరోని, ఏం నువ్వు హీరో, ఎక్కడ హీరోని దా చూసుకున్నారా? నువ్వు చంద్రబాబు గారు జోలికి వచ్చిన రోజే నేను నీకు సవాలు ఇస్తున్నాను. చంద్రబాబు గారి పర్యటన అయితే బలహీన వర్గాలకు చెందినటువంటి నాకు కానీ మీరా గారు కానీ 20 సంవత్సరాలుగా వంటల మీ పార్టీని మోస్తుంటే రూట్ మ్యాప్ చెప్పడు, కనీసం రేపు చంద్రబాబు గారు ప్రోగ్రామ్ ఉందని చెప్పడు, తన ఇష్టానుసారం ఇందాక ఈయన చెప్పినట్టు బోనమ్మ గారు ఎవరైతే చెప్పాడో వారి పేరు ఎప్పుడైనా కూడా అంత తీరు గలవారు కాదు. ఆ వంగవీటి మోహన్ రంగా గారు హత్య కేసులో ముద్దాయిని వంటల్లో తిప్పుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. రంగా హత్య కేసులో ముద్దాయిన రంగాన్ని చంపేశాను, రంగా గారిని చంపేశానని వీధి మీద ఎలా ప్రచారం చేసుకున్న వ్యక్తిని తిప్పితే ఓట్లు వేస్తారా? ప్రజలు చీపడతారు కానీ ఏంటి నీకు అహంకారం? నువ్వేంటి నీ స్థాయి ఏంటి? వారు చీపి ఎవరు వెళ్ళిపోతున్నాయి? ప్రధాన కార్యదర్శి పదవి అడగడానికి వెళ్తే ఇతను ఇస్తే ఇస్తానని చెప్పాలి, ఇవ్వనంటే ఇవ్వనన్నా. మీ క్యాస్ట్ ఏముంది ఇక్కడ అంటే బీసీలను వేరు చేస్తారా? 150 కులాలు బీసీలు అంటే బీసీల్లో కూడా విభజించి పాలిస్తాడు. ఇతన్ని నీ కులం ఎంత ఉంది ఇక్కడ అంటాడు, నన్ను ఉద్దేశించి అంటాడు. 4 ఓట్లు లేవు అయ్యా నానే, విజయ విశాఖ మేయర్ అభ్యర్థి మావాడు, విశాఖ అభ్యర్థి మావాడు, నీలాగా బెదిరించో దమ్మచాటుకో టికెట్ తెచ్చుకోవాలా? కావాలని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకగ్రహం చేసుకొని ఇచ్చారు అక్కడ టికెట్. నేను కులాల గురించి ఏ రోజు మాట్లాడాలా? నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. 4 ఓట్లు లేవా? 4 ఓట్లు ఉన్నా నేను చెప్తే వేస్తాడు. కానీ నీ కులంలో నీకేవే, చంద్రబాబు గారు భిక్షతో నువ్వు ఎంపీ అయ్యి నా సొంత ఇమేజ్తో గెలిచానంటావా? 6 ఎమ్మెల్యేలు ఓడిపోయి నేను గెలిచానంటావా? 10 పైసలు ఖర్చు పెట్టావా? నువ్వు రక్త మాంసాలు ఇళ్లలో పుస్తులు అమ్మి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తే ముందు నీరు ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఉండాలనుకొని ఆ ముందు బుద్ధి తర్వాత ఆ ఎంపీ అని ఆయన ఇదేంటి అహంకారం? చంద్రబాబు గారిని లెక్క చేయవు, కిందన్న మమ్మల్ని లెక్క చేయవు. ఏంటి నువ్వు ఇక్కడ తోపు? నీ తోపు అయితే రా, ఎక్కడ సెంటర్ చూసుకున్నాం రా, నువ్వు నేను తెలుసుకుందాం. నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చే వరకు చంద్రబాబు గారితో ఉంటా, నేను సచ్చాక నా మీద చంద్రబాబు గారు జెండా కప్పుకుంటా. నువ్వు చెప్పగలవా? నువ్వు ఎంపీ, నీకు ఎంపీ పదవి ఒకటి పోతావు, మీ అమ్మాయి మెయిన్ పదవి ఒకటి పోతావు. నేను అంట చంద్రబాబు గారు నాకు దైవం, నేను చెప్తున్నా ఇంత జరిగినా సరే నేను చంద్రబాబు గారితోనే ఉంటాను. నువ్వు ఉండవు, రేపు ఇంకో పార్టీలో పోతావు,
ప్రజారాజ్యం నాశనం చేశావు మీ పార్టీ నాశనం చేయడానికి చూస్తున్నావు కాబట్టి మీ ముగ్గురు సమావేశమయ్యి చంద్రబాబు గారి ప్రతిష్ట కాపాడాలి తెలుగుదేశం పార్టీని కాపాడాలి అని ఒక నిర్ణయానికి వచ్చే మేము ప్రెస్ ముందుకు వచ్చాం కొంతమంది కోవట్లు పెట్టుకున్నారు పార్టీ ఆఫీసులో కోవట్లు పెట్టుకొని చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చంద్రబాబు గారికి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇన్నీ కూడా మా బాధలు పడి 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 మేము చేశాం మేము చంద్రబాబు గారి కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులం ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా మాచర్ల మా మీద దాడి జరిగితే దాడి జరుగుతుందని మేము ఫోన్లో మీడియాతో మాట్లాడాం మా ప్రాణం పోయినా మేము చంద్రబాబు గారితో ఉంటామని నువ్వు లోపల కూర్చుంటో చంద్రబాబు గారిని విమర్శిస్తావు కుడికిరా మీ ఇద్దరు కూతురు తీసుకొని రా ఆమె మీద ప్రమాణం చేయి నేను చంద్రబాబు గారిని ఎప్పుడు విమర్శించలేదని నీకు రాజకీయ జన్మనిచ్చే చంద్రబాబు గారిని విమర్శిస్తావా ఎగనిస్ట్ పార్టీ వాళ్ళని ఒక్కడిని కూడా ఇవ్వవా నీకేం పని వంటవాళ్ళు నీకేం పని 20 ఏళ్ళు పాటు జెండా మోస్తున్న మా ఇద్దరిని పిలవకుండా నువ్వు నీవు ఇష్టం వస్తావా పార్టీ నియమావళి చూసి ఊరుకున్నాను తప్ప ఈ ఆకారం చూసి ఆయన భయపడతాను అనుకున్నా ఈ ఆకారం చూసి ఆవిడ భయపడ్డ తెంచుకునే వరకు చేసుకున్నాను నేను ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు నెక్స్ట్ నేను పోటీ చేస్తా చంద్రబాబు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో ఈ రోజు నుంచి నేను 7 నియోజకవర్గాలు తిరుగుతా నేను సత్యం వరకు తెలుగుదేశంలో ఉంటా తెలుగుదేశం పార్టీ టికెట్ అడుగుతా చంద్రబాబు గారు ఇస్తే పోటీ చేస్తా ఇవ్వకపోతే పార్టీకే పనిచేస్తా కానీ ఈ రోజు బట్టి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను రంగంలో ఉంటా మీరన్నమాట ఈరోజు కేసీ నేను మాట్లాడే ప్రతి మాట కులహంకారంతో మాట్లాడతాను కేసీ నేను మాట్లాడేటువంటి మాటలకి బడుగు బలహీన వర్గాలు మనస్తాపానికి గురవుతాయి నేను 99లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు పోటీ చేసిన దగ్గర నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నావు అంటావును నా తర్వాత బుద్ధ ఇంకా ఉన్నాడు మేమిద్దరం కష్టం గతంలో 12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ పశ్చిమ నియోజకవర్గం అనేది బడుగు బలహీన వర్గ నియోజకవర్గం అది ఎస్సీలు బీసీలు మైనారిటీలు అన్ని బీసీ వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మమ్మల్ని కాదని పెత్తనమేంటి బలహీన వర్గాలు చైతన్యం లేదనుకుంటున్నావా బలహీన వర్గాలంటే నీకు లెక్కలేదా బలహీన వర్గాలంటే నాని దృష్టిలో పుల్లలు నేనే 7 నియోజకవర్గాలకు నేనే నాయకులు ఎవడూ లేడు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవడూ లేడు నన్ను చూసి ఓట్లు వేశారు అందుకే ఆ రోడ్డు పైన నేను ఎంపీ అవుతా ఎంపీ అయ్యాను అంటున్నాను సైకిల్ గుర్తు లేకుండా నీకు ఒక్కడు ఓటేస్తాడా ఏంటి నీ అహంకారం వంటంలో రేపు చంద్రబాబు గారు టూర్ అయితే ఒక శాసనమండలి సభ్యుడు ఉన్నాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని 20 ఏళ్ళ నుంచి అక్కడ మోస్తున్నాం పార్టీని మేము ఎన్నో ఇబ్బందులు గురవుతూ కనీసం రూట్ సమాచారం చెప్పవా మాకు ఏంటి అహంకారం నువ్వు ఎప్పుడొచ్చావు ఈ పార్టీలకు 2013లో వచ్చావు నువ్వు పార్టీలోకి మేము 98 నుంచి ఉన్నాం పార్టీలో ఇవాళ విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉన్నారంటే ఒక పక్క బుద్ధ వెంకన్న బీసీ నాయకుడిగా ఒక కాపు నాయకుడిగా బొండ ఉమ ఒక బీసీ ముస్లింగా నాగుల మీర ఒక ఎస్సీ నాయకుడిగా వర్ల రామయ్య
ఏం సంకేతం ఇస్తున్నాం విజయవాడలో ఉన్నటువంటి 15 వర్గాలకు వాళ్ళ మమ్మల్ని ఎవర్ని కాదని మీ ఏకపక్ష ధోరణి ఈ వర్గాలను దూరం చేసినట్టు కదా ఈ వర్గాలను గౌరవిస్తున్నావా బడుగు బలైన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ బలైన వర్గాల ఎన్నమక తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు అండగా దండగా ఉన్నది బలైన వర్గాలు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు ఎన్టీ రామారావు గారు చెప్పారు బలైన వర్గాలే తెలుగుదేశం ఎన్నమకంటే ఆ ఎన్నమకైన ఇరుసేసే పని చేస్తావా కేసీఆర్ని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మేము ఇదేయలేం నాకు నాలుగు సార్లు సీట్లు రాలా వర్ణామకు రాలా 2009 లో అవకాశం వచ్చినా రాకపోయినా పార్టీ విదేయులుగా చంద్రబాబు గారి కోసం చంద్రబాబు గారి నాయకత్వం కోసం మేము ఆత్మాభిమానం సంపుకొని బ్రతకాలా అంటే బలైన వర్గాలకు ఆత్మాభిమానం ఉండదా బలైన వర్గాలు అంటే మీరు మాయిష్మతి మహారాజ్ అయితే దేవాన కట్టు బానిసలమా మేము బానిస బ్రతుకులు బ్రతకాలా ఇంకా మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం ఈ రోజు మాచర్లలో ఇద్దరు వెళ్తే సంపేసి జెండా కప్పుకొని తీసుకొచ్చేవాళ్ళు నువ్వేంటి మూడు నియోజకవర్గాల నాయే నా చేతుల మీద పెట్టండి నేను మేయర్ని గెలిపిస్తా ఏ నీ కులాహంకారమా ఇది అహంకారమా చెల్లుతరుకుంటున్నారా మీ అహంకారాన్ని నేను వస్తే నాతో ఒక మాట బాణం వస్తే బాణంతో ఒక మాట బుద్ధంగా వస్తే బుద్ధంగా ఒకతో మాట ఎవడెళ్తే వాళ్ళని ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రబాబు గారి ముఖం చూసి చంద్రబాబు గారి విధేయులుగా పార్టీ విధేయులుగా ఓపిక పెట్టాము ఓపిక నశించిపోయింది నేను అడుగుతున్నా ప్రెస్ ద్వారాగా చంద్రబాబు గారి రూట్ కూడా మాకు చెప్పేటువంటి స్థాయిలో మేము లేమా ఇంత అవమానమా వంటవల్లో ఏ వీధి ఎవరికి తెలుసు నీకు తెలుసా ఎప్పుడో తిరిగావా ఎట్టి నుంచి చంద్రబాబు గారిని తీసుకురావాలో నీకు తెలుసా అనుకున్నా నేను కొంతమంది ఎదవాళ్ళు తిప్పుతా వంటవల్లో ఇవాళ బడుగు బలైన వర్గాలు అడుగుతున్నారు మమ్మల్ని మీ నాయకత్వం కాకుండా ఇక్కడేంటండి ఏదో నాయకత్వం వంటంలో కూడా కేసీఆర్ ఆయన నాయకత్వం కావాలండి విజయవాడలో మీ నాయకత్వంతో మీ నాయకత్వం కన్నా మేము పనిచేయాలా అంటే మా నాయకత్వ లక్షణాలు లేవా మేము నాయకులం కాదా మా వర్గాలు మమ్మల్ని అడగరా మీ చేతగాని వాళ్ళని మీరు మాట్లాడరేంటని అడగరా వాళ్ళు లక్ష మందితో పెట్టారు నేను గుంటూరులో మీటింగు నువ్వు పెట్టగలవా చంద్రబాబు గారు ప్రత్యేకమైన విమానంలో వచ్చాడు మీటింగ్కి మేము దమ్ము లేని వాళ్ళని కాదు అలా ఒక బండమ్మ ఒక శక్తిగా పనిచేస్తున్నాడు బుద్ధ ఎంకన్న ప్రతిపక్షం మీద మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు ఏ వీళ్ళు మాచర్లో ఘటన జరిగితే ఎవరు స్పందించరే ఎవరు మాట్లాడరే ఆ రోజు సావు తప్పి వచ్చారు ఎవరి కోసం మేము సావు కోసం చచ్చిపోయినా పర్వాలేదు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే వీళ్ళకి రాత్రులు ఫోన్లు మేము కాకినాడ వెళ్ళమంటే కాకినాడ వెళ్తాం అనంతపురం వెళ్ళమంటే అనంతపురం వెళ్తాం కడప వెళ్ళమంటే కడప వెళ్తాం నువ్వు ఆఫీస్ నుంచి బయటికి రావు ఏ కొడాలి నాని మాట్లాడుతుంటే మాట్లాడలేదు నువ్వు పచ్చి పూతులు తిడుతుంటే నీకు ఆ పౌరుషం లేదా నాయకులు తిడితే నేను తిట్టాను వాళ్ళని కూడా ఇదేంటంటే నాది ఆ స్థాయి ఈ స్థాయి ఏంటి అని స్థాయి మాకు తెలియదు స్థాయి అని ఎవరి స్థాయి ఏంటి అంటే నీ కుల స్థాయి ఉందంతే నీ కులానికి నువ్వు గొప్ప అయితే మా కులాలకు మేము గొప్ప నీ వర్గానికి నువ్వు గొప్ప అయితే మా వర్గాలకు మేము గొప్ప మా వర్గాలు మమ్మల్ని దేవుళ్ళ చూస్తారు మా వర్గాలు మేము కనపడకపోతే ఓట్లు వేయరు నిన్ను చూసేస్తారా నువ్వు వస్తే వేస్తారా నన్ను ఇంకో గంట ఎక్కువ తిప్పుకోండి అంట ఎవరికి తెలుసు ఏ రోజైనా ప్రజలతో మమేకమయ్యావా నువ్వు నువ్వు ప్రజలకు దగ్గరగా ఉన్నావా మేము దగ్గరగా ఉన్నాం అర్ధరాత్రి రెండైనా మూడైనా కార్యకర్త కోసం మేలు పని వాళ్ళు బయటకు వచ్చేదాకా మేము పడుకోం ఈరోజు చెప్తున్న ఛాలెంజ్ చేస్తాం విజయవాడలో ఎవడన్నా వైసీపీ పోడేదనంటే మేము వెళ్ళి నించుని దమ్ము సత్తా మాకుంది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా వెనకాల బలైన వర్గాలు ఉన్నారు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ
वर्ग आदरण तो मुफ्ई एडे इंडे अधिकार स्वर्गीय एन रामाराव गलीन वर्ग भिक्ष पटा राजकीय भिक्ष चंद्रबाबु नायडु गारु आ पक्कन उमा उंडाली पक्कन मीरा उंडाली वेंकन्न उंडालनि आलोचिस्तादु मी पक्कन एंदुकु उंडालनि आलोचिंचरु मीरु मीरु एं संकेतं इस्तुन्नारु विजयवाड प्रजलकु इष्टं वच्चिनट्टु चेस्तारा मीरु नेनु माट्लाडलेम अनुकुंटुन्नारा माट्लाडगल मा दम्मु मा जोलिकि वच्चेवाडु लेडु इलांटि चाला चूसां मेमु 1978 नुंचि चूस्तुन्ना विजयवाड मन अन्नाडु कोंडवम्म విజయవాడ గతం చూపించగలమని చూపించగల దమ్ము మా దగ్గర ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఇప్పటికి మేము చంద్రబాబు నాయుడు గారి విదేయులం తెలుగుదేశం పార్టీకి చివరి వరకు మా ప్రాణాలు అర్పించాలని పని చేస్తాం కానీ మా ఆత్మ మనసు సంపుకొని మాత్రం పని చేసే ప్రసక్తి లేదు మా పదవులతో పల్లేదు వీళ్ళు చెప్పాలి ఇది అమ్మటి తిరిగితే నేను బానిసలా చేతులు కట్టుకొని తిరిగితే మీరు చెప్పాలా మీరు చెప్పే పదవులు మాకు అక్కర్లా మా ఇండివిజువాలిటీ ఉంది బండామకు ఎవరు చెప్తే ఎమ్మెల్యే ఇచ్చారు బుద్దాక వెంకన్నకు ఎవరు చెప్తే ఎమ్మెల్సీ ఇచ్చారు 99లో నాకు ఎవరు చెప్తే ఎమ్మెల్యే ఇచ్చారు నాకు దమ్ము ఉండబట్టి మాకు ఇచ్చారు ఆ తర్వాత ఏదో రాజకీయాలు చేశారు విజయవాడ కృష్ణా జిల్లా సర్వనాశనం చేస్తా ఉన్నారు ఎందుకుంటూ విజయవాడ ఎక్కువ పడిపోయి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజకీయాలు అన్నాక మీ ఇష్టం వచ్చినట్టు మీకు చెప్పిందల్లా వినాలి మీ అంట నడవాలా మేము అంటే బలహీన వర్గాలంటే బలహీనులా మీ అడుగులకు మడుగులు వస్తాలా మీ చెప్పుల కింద ఉండాలా మేము మీ చెప్పులు మోయాలా ఇంకెంతకాలం మోస్తారు మోసే రోజులు పోయినాయి బలహీన వర్గాల ఆలోచన పరులు చైతన్యవంతులు బలహీన వర్గాలు ఎదురు తిరిగితే పార్టీ మనగడ సాగదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ నిర్ణయాన్ని కట్టుబాటుకి గీతకిస్తే దాటకూడదని ఇంతకాలం నోరెత్తటం లేదు మేము విజయవాడలో అనేక కార్మిక సంఘాలు నడిపినోళ్ళం మానే 12 సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక్కడ విజయవాడలో వాణమ చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు యూత్ కాంగ్రెస్ నుంచి బుద్ధయంకన్న చేస్తున్నాడు నేను ఏసబ్ చిన్నప్పటి నుంచి చేస్తా ఉన్నాను రాజకీయ అవగాహన లేదా మా మాట్లాడతం తెలియదా నాకు ధైర్యం లేదా మేము ఇద్దరు మే ముగ్గురు నిల్చుంటాం రమ్మను విజయవాడ ఏ పార్టీనైనా సరే దమ్ముంటే ఇది గుర్తుపెట్టుకోవాలా రేపు జరిగేటువంటి చంద్రబాబు గారి పర్యటన నాకు చెప్పనప్పుడు అసలు నీ పక్కన మేము ఎందుకు ఉండాలి నాకు అవసరం లేదు నాకు రాజకీయాల పని లేదు మా అమ్మాయి మేయర్ అక్కర్లా నీకు మేయర్ కావాలంటే కనీసం అధిష్టానం మేయర్ ప్రకటించిన తర్వాత కనీసం బుద్ధాయం కన్నా నాగుల మేర ఆ బొండ మా అమ్మాయికి చంద్రబాబు గారు మేయర్ ఇచ్చారు మనందరం కలిసి పని చేసుకుందామని అనాలా లేదా అంటే నువ్వు ఫోన్ చంద్రబాబు గారు మాట ఫోన్లో మాట్లాడతారు అయ్య గారు మాట్లాడు చంద్రబాబు గారి కంటే నేను గొప్ప అంటున్నాడు కదా కింద నుంచి పైదాకా తెలియాలంటే ఎవరు తెలియాలి కేసీఆర్ మామూలు కింద నుంచి పైదాకా తెలియాలా నేను చెప్తున్నా హెచ్చరిక అనుకోండి అధినాయకుడిని హెచ్చరించేస్తాయా అధినాయకుడు రెండు సార్లు బీఫార్ కొట్టే కదా నువ్వు ఎంపీయావు 99లో 1 రూపాయి ఇచ్చావు నువ్వు 2019లో ఎన్ని పార్టీ ఉంటేనే ఎవడైనా పార్టీ కోసమే ప్రతి ఒక్కడు వాడు గుర్తుపెట్టుకోండి మీ ఎవరైనా చూసేది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీది వాళ్ళిద్దరికి ఎవరైతే వాళ్ళ భావజాలానికి అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగా వెళ్తారో వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉండాలి అధినాయకుడిని విమర్శించే పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు ఎవడమైనా సరే నువ్వైనా నేనైనా ఎవడైనా సరే ఎప్పటికీ మేము చంద్రబాబు గారి విధేయులమే చంద్రబాబు గారు ఏమి చేది ఆయన గీత తీసి దాటొద్దంటే దాటం కానీ మా సహనం ఓపిక కోల్పోయాం మేము వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇంత అవమానించినా కూడా మాట్లాడకపోతే రాజకీయాల్లో ఉండటం అనవసరం
తమ్ముడు ఓకే